తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అయితే మాత్రం మళ్ళీ ఒకసారి వార్తల్లో నిలిచారు. అవంటే ఏంటంటే ఒక అభివృద్ధి పనులకో లేకపోతే ఏదన్నా అంశాలకు సంబంధించి కాదు, ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, ఆమె వివాదాస్పద వ్యాఖ్యల్ని పోస్ట్ చేయడం ద్వారా ఇప్పుడైతే మాత్రం వార్తల్లో నిలిచారు. గతంలో ఒక మంచి ఐఏఎస్ అధికారినిగా గుర్తింపు పొందారు. నల్లగొండ కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మాత్రం ఆమె సీఎంఓ కార్యాలయం కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఏ అవసరం ఉన్నా సరే, ఎలాంటి ఇంపార్టెంట్ పైన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవ్వచ్చు లేకపోతే ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆమెకే ఆ బాధ్యతలు అప్పగించి అక్కడ చూడమని చెప్పేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె అయితే మాత్రం సీఎంని కలవటం కానీ అట్లాంటిది చేయలేదు. అయితే ఆమెకి ప్రాధాన్యత లేని ఒక పోస్టులు అయితే ఉండటం జరిగింది. ఈ క్రమంలోనే ఆమె అంటే వార్తల్లో నిలవటం లేకపోతే ఆమె పోస్టులు చేయటం లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినా సరే ఫోటోలు తీసి పోస్టులు చేయటం అట్లా చేస్తూ ఉంటారు. ఫేస్బుక్ కావచ్చు లేకపోతే సోషల్ మీడియా వేదిక అయినటువంటి ట్విట్టర్లో కూడా ఆమె పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె కొంత ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి ఒక అంశం అయితే మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే దివ్యాంగులు కించపరిచే విధంగా దివ్యాంగులకు సివిల్స్లో వాళ్లకు రాయితీలు ఎందుకు, సివిల్స్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు అనే విధంగా ఆమె పోస్ట్ చేయడం జరిగింది. దీనిపైనే చాలా రాజకీయ నాయకులు, చాలామంది రాజకీయ నాయకులు అయితే మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా, ముఖ్యంగా దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పిన దీనిపైనే ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాల లత అయితే స్పందించారు. ఆమె కూడా ఈ అంశం అయితే మాత్రం ఆమె స్మితా సబర్వాల్ ఏదో ఒక తెలియని లేదా ఒక సబ్జెక్ట్ గురించి తెలియని వ్యక్తులు మాట్లాడితే అనుకోవచ్చు, లేదా రాజకీయ నాయకులు అవగాహన లేని రాజకీయ నాయకులు మాట్లాడితే అనుకోవచ్చు, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఐఏఎస్ అధికారినిగా, సీనియర్ ఐఏఎస్ అధికారినిగా, ఒక సీఎంఓ కార్యాలయంలో ఆమె కార్యదర్శిగా పనిచేశారు, అలాంటి అనుభవం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని ఈ విధంగా మాట్లాడటం వెనక ఏముంది ఉద్దేశం, ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించారా లేకపోతే ఎందుకు ఈ అంశం మీద పోస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా చాలామంది రాజకీయ నాయకులు అయితే విమర్శిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలను కొంత బీఆర్ఎస్ నాయకులు అయితే మాత్రం ఆమె వ్యాఖ్యలను సమర్థించం కానీ అని చెప్పేసి మాట్లాడారు. కానీ స్మితా సబర్వాల్ వెనక్కి తీసుకోవాలని కానీ లేకపోతే ఆ మాటలు ఖండిస్తున్నామని కానీ చెప్పలేదు. హరీష్ రావు అయితే మాత్రం, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అయితే మాత్రం ఆమె వ్యాఖ్యలను అయితే మాత్రం మేము సమర్థించట్లేదని చెప్పారు. అలాగే బీజేపీ నాయకులు లక్ష్మణ్ అయితే మాత్రం రాజ్యసభ సభ్యులు ఆమె క్షమాపణ చెప్పాలి, ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ఆ లక్ష్మణ్ కూడా ఆరోపించడం జరిగింది. మరోపక్క బాలలత అయితే మాత్రం ఐఏఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయితే మాత్రం బాలలత అయితే మాత్రం ఆమె ఇన్స్టిట్యూట్లో చాలామంది ఐఏఎస్ అలాగే ఐపీఎస్లు అలాగా ట్రైనింగ్ పొందుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆమె అయితే మాత్రం ఘాటుగా స్పందించింది. ఇప్పుడు స్మితా సబర్వాల్ అయితే మాత్రం బేషరతుగా క్షమాపణ చెప్పాలి, దివ్యాంగులు అంటే అన్ని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు, రాజకీయ పరమైనటువంటి హక్కులు అవ్వచ్చు లేకపోతే మాకు పర్సంటేజ్ ఇస్తారు, కానీ దాన్ని నువ్వు కించపరచాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, మీరు అనర్హులు లేకపోతే వాళ్ళకి ఎందుకు సివిల్స్లో వాళ్ళకి ఎందుకు రిజర్వేషను అనే విధంగా ఎందుకు మీరు పోస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నుండి అని చెప్పేసి వాళ్ళు బాహటంగా విమర్శించడం జరిగింది సోషల్ మీడియా వేదిక ద్వారా, మరి అలాగే మీడియా ద్వారా. అయితే ఆమె కొన్ని ఛాలెంజ్ చేశారు, బాలలత అయితే మాత్రం కొన్ని ఛాలెంజ్ కూడా చేశారు. ఏంటంటే ఇప్పుడు మా పిల్లలు నా దగ్గర చదువుకుంటున్నటువంటి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు అవ్వచ్చు, నేనవ్వచ్చు, నేను మీరు ఒక ఎగ్జామ్ రాద్దాం, నీ టాలెంట్ ఏంటో మా టాలెంట్ ఏదో నిరూపించుకుందాం అనే విధంగా కూడా ఆమె సవాల్ విసిరారు. ఇదే అంటే ఒక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ అంశం మీదే చర్చ జరుగుతుంది. కానీ ఇప్పటివరకు కూడా స్మితా సబర్వాల్ అయితే స్పందించలేదు. మరి ఆమె ఏ విధంగా ఎందుకు స్పందిస్తుంది, లేకపోతే ఏ విధంగా స్పందిస్తారు, లేకపోతే ఆమె మీద ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటుందా? మరోపక్క మంత్రి సీతకు కూడా సీరియస్ అయ్యారు, మరి ఆమె ఏ విధంగా అపాలజీ చెప్తారు, లేకపోతే దివ్యాంగులను కించపరిచే విధంగా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటారా, లేకపోతే మళ్ళీ ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా ఆమె ఏమైనా మళ్ళీ స్పందిస్తారా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఐఏఎస్ అధికారిని ఈ విధంగా వ్యాఖ్యానించడం అయితే మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితి. మరి ఆమె ఏ విధంగా స్పందిస్తుందో వేచి